హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వాటర్ మెలన్ జ్యూస్ చేసుకోబోతున్నాం అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వాటర్ మెలన్ జ్యూస్. కరెక్ట్గా మేము చెప్పినట్టు చేశారంటే మీకు చాలా టేస్టీగా వస్తుంది. ఫస్ట్ కాయ తీసుకున్న తర్వాత దాన్ని ఆఫ్ చేసుకోండి. మనకి జ్యూస్కి అయితే మామూలుగా 2 పీసెస్ సరిపోతాయి, 2 గ్లాసెస్ వస్తాయి. కాయ చాలా తీయగా ఉంది ఫ్రెండ్స్, అలాగే పిక్కలు కూడా తక్కువగా ఉన్నాయి. దీన్ని మనం 4 పీసెస్ చేసుకోవాలి. ఒక పీస్ మనకి 1 గ్లాస్ వరకు జ్యూస్ వస్తుంది ఫ్రెండ్స్. మనం తిన్న పైన దున్నదంతా తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, అందులోని పిక్కలు ఉంటాయి ఫ్రెండ్స్, అవి తీసేసుకోవాలి. మనకి 2 పీసెస్ సరిపోతాయి 2 గ్లాస్ జ్యూసెస్కి. ఏదైనా నైఫ్తో కానీ స్పూన్తో కానీ తీసుకోండి పిక్కలు. పీసెస్ కింద కట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని, జ్యూస్ ఉంటుంది కదా అందులో వేసుకోండి. వాటర్ మిలన్ కాబట్టి ఏ మిక్సీ అయినా పర్వాలేదు, కానీ జ్యూస్ ఉంటే జ్యూస్ దాంట్లో వేసుకోండి. తర్వాత మనం ఇందులోని షుగర్ వేయాలి ఫ్రెండ్స్, 5 స్పూన్స్ సరిపోతుంది. నేను ఐస్ వేయట్లేదు ఇందులో, కూలింగ్ వాటర్ వేస్తున్నాను కొంచెం. తర్వాత మిక్సీ పట్టేసుకోండి ఫ్రెండ్స్ జ్యూస్ది. వడకట్టక్కర్లేదు ఎందుకంటే పీసెస్ ఉండవు వాటర్ మెలన్. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ జ్యూస్, ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా ఈజీగా. చూడండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది జ్యూస్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.